మీకు ఏమైంది నెమ్మది అనుకుంది ఏదైనా తడిసిందా మొలకెత్తిందా ఇంతకన్నా ధాన్యం మీరు అన్నది గడ్డి తినేవాళ్ళ మీరు ధాన్యం మద్దతు ధర మద్దతు ధర కొనుక్కుపోయారు ఇక్కడి నుంచి రోడ్డు ఇక్కడ చూశారు చైర్మన్ గారు చూశాడు మామూలుగా నెలలు చూశారు చూసి ఎత్తుకెళ్ళారు రోడ్డు ఈ మార్కెట్ ముందు ఎత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళాక 800 ఇస్తాం 900 ఇస్తామని బేరం ఆడుతున్నారు చూడండి మద్దతు ధర ఎంత మద్దతు ధర కొన్నప్పుడు పోయిన గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా కొన్నాయిగా మద్దతు ధర ఇవాళ 800 ఇస్తామని చెప్తున్నారు కావాలంటే మీరు ప్రకటించిందంట అట్లా కాదండి మన దగ్గర వాళ్ళు మిల్లరు వాన కూసిన తర్వాత కూడా వచ్చారు పట్టాలు వేసాం వాన కూసిన తర్వాత చైర్మన్ గారు వచ్చారు మిల్లర్లు వచ్చారు ఇంతమంది వచ్చి చూసుకొని లోడ్ ఎత్తారు లోడ్ ఎత్తిన 3 రోజులకి లోడ్ మేము తెంపలేదు కాలాడు వచ్చి చూసుకోండి అన్నారు ఆ లోడ్ ఎక్కడికి పోయింది మాకు తెలియదు కదా మద్దతు ధర గవర్నమెంట్ కొన్నప్పుడు మేము ఎవరిని అడగాలి 800 ఇస్తారంట 14 ఇంత మద్దతు ధర ఉన్నప్పుడు 800 ఇవ్వడం ఏంటి బేరం అటువంటి కూరగాయలు బేరం ఏంటి చైర్మన్ గారు వచ్చి మీరు మాట్లాడుకోవడం అటువంటి ఏంటి ఎవరైనా దీనికి సమాధానం రైతు కష్టం చూస్తలేదా నా పేరు రవిశంకర్ అండి రవిశంకర్ రైతు చంద్రగూడ 120 బస్తాలు అయినాయి 120 బస్తాలు చివరికి 1000 రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళు ఏంటి కూరగాయల వ్యాపారం 1000 రూపాయలు ఇస్తామన్నారండి వెనకాక మొన్న 3 రోజుల క్రితమే 1000 రూపాయలు 1416 రూపాయలు నోరు తెరిచి గట్టిగా అడిగాడు కాబట్టి 1000 రూపాయలు అది సీసీ కెమెరాలు ఉందని చెప్పాను మేము రికార్డ్ చేసింది మా దగ్గర వాళ్ళు వర్షం కురిసిన తర్వాత కూడా వచ్చి చూసుకున్నారు పడిచినా లేదా చూసుకున్నారు తగ్గ ఎడ భారీ చేయాలి వాళ్ళు రోడ్డు ఎత్తుకెళ్ళారు ఎత్తుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక 3 రోజుల తర్వాత నీ తడిచిని వద్దా అన్నారు రోడ్డు ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు మేము వెళ్తాము రాజమండ్రి వెళ్తామా లేకపోతే వేరే రాష్ట్రం వెళ్తామా చూడటానికి రోడ్ దించుకొని అసలు పడవలేదా పట్టాలు వేసాం పట్టాలు లైట్లు నిమ్మలేకుండా నిమ్మలేకుండా ఏడో చెప్పొచ్చు మాకు వద్దు ఈ వడ్లు మీరు అమ్ముకోండి ఎంతైనా 1416 ఎందుకు ఎవరో ఆ మిల్లు దగ్గరికి వెళ్దాం ఆ మిల్ అడ్రస్ తీసుకో ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్దాం జాయింట్ కలెక్టర్ చెప్పు కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పు ఈ దోపిడీ నువ్వు ఇంత కష్టపడి పండించి ఇందేం కొండరా నీకేమో 800 నువ్వు అడిగితే గట్టిగా దెబ్బలాడితే 1000 రూపాయలు ఈయనకేమో 1200 దళారులు ఇష్టారాజ్యంగా 1416 రూపాయలు 75 కిలోలు ఒక బస్తా ఏ తరుగు లేకుండా కొనాలి తీసుకోవాలి అటువంటిది ఈ విధంగా దోపిడీ చేస్తూ రైతు కడుపు మండి మాట్లాడుతూ ఉన్నాడు కష్టంతో మాట్లాడతాం మళ్ళీ బస్తాకి 8 కేజీలు తాగమన్న రైన ఒప్పుకొని ఇచ్చాం కదా చూడండి వచ్చినప్పుడు మద్దతు ధర ఇవ్వాలా వద్దా ఎందుకు ఇవ్వాలి ఎంత వస్తుంది తడిచినప్పుడు ఎంత తారం వస్తుంది 400 రూపాయలు తారం వస్తుందా అసలు ఎందుకు ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎప్పుడు లేదు ఇప్పుడు తడిచిన మొక్క మొలిసిన అదే మద్దతు కొనాలి కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాళవ రైతులు అడుగుతున్నారు ఎంతమంది రైతుల దగ్గర కొన్నారు ఏ మిల్లు అడుగున్నాడు ఏ ఆట అడుగున్నాడు ఏ రైతుకి ఏ రేట్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా మీరు నోరు తెరవకుండా మీరేదో ఎత్తుకుపోయి మిల్లుల్లో పడేసి మేము రేటు చెప్పాం మేము తరుగు చెప్పాం మా ఇష్టం వచ్చిన రేటు ఇస్తామంటే కుదరదు ఈ ప్రభుత్వం బ్రోకర్ దళారీ వ్యవస్థలు ఎందుకు గవర్నమెంట్ మార్కెట్ ఎందుకు మీకు చేత కానప్పుడు మీరు కొనలేనప్పుడు మీరు దెబ్బ ఇవ్వలేనప్పుడు మిల్లర్లు అడుకోమంటున్నారు అడుకోవాలి మిల్లలు గవర్నమెంట్ తరఫున ఏం కర్మ పట్టింది మాకు మేము ఎందుకు అడుకోవాలి కాబట్టి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి ప్రతి దాల్వ రైతుకే బస్తా 75 కిలోలకే 1416 రూపాయలు ఇప్పించాల్సిందే పరుగు తీయడానికి వీల్లేదో సమాధానం చెప్పమని ఎమ్మెల్యే అండి.